వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ ఈ వీడియో నుంచి ఎన్సీఆర్టీ ఏపీఎస్సీఆర్టీ క్లాస్ సెవెంత్ హిస్టరీ ఆర్ పాస్ టూని చూద్దాము సో ఐ బి స్టార్టింగ్ విత్ చాప్టర్ త్రీ డెల్లీ ట్వెల్త్ టు ఫిఫ్టీన్త్ సెంచరీ ఏపీఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ క్లాస్ సెవెన్ పుస్తకాలు సేమ్ సో ఒకసారి మీరు ప్రిపేర్ అయితే సిటెట్కి ఏపీటెట్కి ఏపీ డిఎస్సికి మూడిటికి ఈ చాప్టర్ మీకు పనికొస్తుంది అన్ని పాయింట్స్ నేను బుల్లెట్ పాయింట్స్లో రాయలేను సో పుస్తకంలో ఉన్న చాలా పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్లో నేను మాట్లాడతాను సో ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ చూడటం లేదా ఓన్లీ గ్రాఫిక్ ఆర్గనైజర్ చూడటం కాకుండా ఎక్స్ప్లెనేషన్ వినటం అనేది చాలా నెసెసరీ ఈ మొత్తం వాట్ ఎవర్ ఇస్ ద కంటెంట్ ఆఫ్ దిస్ వీడియో ఇది మొత్తం ఏపీఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ పుస్తకం మీదే బేస్ చేసింది ఒక్క సెంటెన్స్ కూడా ఒక పాయింట్ కూడా బయట నుంచి ఎక్కడి నుంచి కూడా చెప్పేది ఉండదు సో లెట్ ఇస్ బిగిన్ చాప్టర్ త్రీ ఢిల్లీ ట్వెల్త్ టు ఫిఫ్టీన్త్ సెంచరీ ఈ చాప్టర్లో మనము ఢిల్లీ సల్తనత్ గురించి చూద్దాము టెక్స్ట్బుక్లో సెకండ్ పేజ్లో ఐ మీన్ చాప్టర్ త్రీ సెకండ్ పేజ్లో ఒక టేబుల్ ఇచ్చారు ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ ఇందులో ట్వెల్త్ టు ఫిఫ్టీన్త్ సెంచరీలో ఏ డైనాస్టీస్ రూల్ చేశాయి ఏ కింగ్ తర్వాత ఏ కింగ్ అనే సీక్వెన్స్ ఏ పీరియడ్ టు ఏ పీరియడ్ అని ఇచ్చారు ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ ట్రై టు లెర్న్ ద సీక్వెన్స్ అండ్ ద డేట్స్ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ ఢిల్లీ అనేది స్టార్టింగ్ నుంచి ఏ రాజ్యానికి కింగ్డమ్గా ఉండేది కాదు కానీ ఎప్పుడైతే రాజ్పుత్స్ ఢిల్లీని రూల్ చేయడం మొదలుపెట్టారో ఢిల్లీని వాళ్ళు ఒక కమర్షియల్ హబ్ కింద డెవలప్ చేయడం మొదలుపెట్టారు సో ఢిల్లీలో ఫస్ట్ రూల్ చేసిన రాజ్పుత్ రూల్ డైనాసిటీ వాస్ తోమరా డైనాసిటీ తోమరా డైనాసిటీలో ఫేమస్ రూలర్ వాస్ అనంగ్పాల తోమర డైనాసిటీ ఢిల్లీని రూల్ చేస్తున్నప్పుడు ఢిల్లీలో చాలామంది వెల్దీ జైన్ మర్చెంట్స్ ఉండేవాళ్ళు సో వాళ్ళు ట్రేడింగ్ కూడా చేసేవాళ్ళు ప్లస్ వాళ్ళ డబ్బులతో అక్కడ చాలా జైన్ టెంపుల్స్ కూడా కట్టించేవాళ్ళు తోమర డైనాసిటీ తర్వాత వచ్చింది చౌహాన్ డైనాసిటీ వాళ్ళల్లో ఫేమస్ రూలర్ వర్స్ పృథ్వీరాజ్ చౌహాన్ ఇద్దరు కూడా ఢిల్లీని క్యాపిటల్గా చేసుకోలేదు దే ఓన్లీ డెవలప్డ్ ఇన్ టు ఏ కమర్షియల్ హబ్ వాళ్ళు ఆ కాలంలో ఏవైతే కాయిన్స్ని మింట్ చేశారో ద రాజ్పుత్స్ వాటిని ఢిల్లీ వాల్ కాయిన్స్ అని చెప్పి అంటాం సో ఢిల్లీలో ఇంపార్టెంట్ సిటీగా తీర్చిదిద్దిన టైము ఇట్ వాజ్ ట్వెల్వ్ సెంచరీ తర్వాత ఎప్పుడైతే నార్త్ వెస్ట్ నుంచి టర్కిష్ రూలర్స్ ఇండియాని ఇన్వైట్ చేయడం మొదలుపెట్టారో దట్ ఈస్ అరౌండ్ ది థర్టీన్త్ సెంచరీ వాళ్ళు ఢిల్లీ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ స్ట్రాటజిక్ లొకేషన్ని అర్థం చేసుకుని దాన్ని వాళ్ళ థర్ క్యాపిటల్గా తీర్చిదిద్దుకున్నారు థర్టీన్త్ సెంచరీలో సల్తనత్ అంటే స్టార్టింగ్లో ఎవరైతే నార్త్ వెస్ట్ నుంచి టర్కీ వైపు నుంచి వచ్చి ఇండియాని కాంకర్ చేసుకున్నారో వాళ్ళని మనము సల్తనత్ అని చెప్పి అంటాము తర్వాత వచ్చిన రూలర్స్ని మనము మొగల్స్ అని చెప్పి అంటాం సో సల్తనత్స్ కింద ఫైవ్ డైనాసిటీస్ వస్తాయి మామ్లు డైనాసిటీ ఖల్జీ డైనాసిటీ తుగ్లక్ డైనాసిటీ సయ్యద్ డైనాసిటీ అండ్ లోది డైనాసిటీ మామ్లు డైనాసిటీ అంటే మనము స్లేవ్ డైనాసిటీ అని కూడా అంటాం సల్తనత్ ఢిల్లీ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుని దాని చుట్టూ అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవ్వాలని చెప్పి మూడు బిగ్గెస్ బిగ్ సిటీస్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఢిల్లీ ఎన సిరి అండ్ జహాపన ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఇండియాని ఇన్వర్ట్ చేయడం మొదలు పెట్టారో ఈ ఫైవ్ డైనాసిటీస్ ఢిల్లీని కంట్రోల్ చేసుకున్నాక వాళ్ళు వాళ్ళు దాని చుట్టుపక్కల ఉన్న రాజ్యాలని కూడా కంట్రోల్లోకి తీసుకుని దే స్టార్టెడ్ కన్సాలిడేటింగ్ పవర్ ఇన్ ద రీజియన్ సో వాటి అడ్మినిస్ట్రేషన్ కోసం అని చెప్పి ఢిల్లీని వాళ్ళు డెవలప్ చేయడం మొదలుపెట్టారు అంటే ఇట్ వాజ్ మో లైక్ అర్బన్ డెవలప్మెంట్ ఈ ఢిల్లీ కోన సిరి జహాపన ఏవైతే ఢిల్లీ ఢిల్లీ బయట వేరే సిటీస్గా ఉండేవో ఇప్పుడు దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఓల్డ్ ఢిల్లీ ఢిల్లీ సల్తనత్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పర్షియన్ ఈ పర్షియన్లో వాళ్ళు కొన్ని హిస్టరీస్ రాసేవాళ్ళు వాటిని తారీఖ్ లేదా తవరీక్ అని చెప్పి అనేవాళ్ళు తారీఖ్ అనేది సింగ్యులర్ తవరిక్ అనేది ప్లూరల్ సల్తనత్ కోర్టులో ఎవరైతే సెక్రటరీస్ అడ్మినిస్ట్రేటర్స్ స్పోర్ట్స్ ఆర్ కోర్టియస్ ఎవరైతే ఉండేవాళ్ళో అంటే చదువుకున్న వాళ్ళు లెర్నడ్ మెన్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు దే యూస్ టు రైట్ దిస్ తారీఖ్ ఆర్ తవరిక్ దట్ మీన్స్ దే ద ఆథర్స్ వీళ్ళు జనరలీ సుల్తాన్కి చుట్టూ సిటీలోనే ఉండేవాళ్ళు దట్ మీన్స్ దే నెవర్ యూస్ టు లివ్ ఇన్ విలేజెస్ దే యూస్ టు లివ్ ఓన్లీ ఇన్ సిటీస్ దట్ మీన్స్ ఇన్ డెలీ ఇందులో వీళ్ళు ఏం రాసేవాళ్ళు సుల్తాన్ని ప్రేస్ చేస్తూ ఏమన్నా రాసేవాళ్ళు ఇన్ ద హోప్ దాట్ దే గెట్ సమ్ రివార్డ్ ఫ్రమ్ ద సుల్తాన్ ఆర్ కింగ్డమ్లో లేదా రాజ్యంలో ఏదైనా ఈవెంట్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ నడిస్తే దాన్ని రికార్డ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇందులో ఆర్ రాజు ఎలా అసలు పరిపాలించాలి అంటే గవర్నెన్స్ ఎలా ఉండాలి అన్న రూల్స్ కొన్ని ఇందులో రాస్తూ ఉండేవాళ్ళు సో ఇలాంటి అడ్వైస్లు కొన్ని వాళ్ళు రాజుకి ఇస్తున్నారు అంటే ఎవరైతే రాసేవాళ్ళు దే యూస్ టు ఎయిమ్ అట్ స్టెబిలిటీ ఫేర్నెస్ అండ్ ఇఫెక్టివ్ గవర్నెన్స్ అనమాట వీళ్ళు రెండు అడ్వైస్లు లేదా రెండు రూల్స్ చాలా స్ట్రాంగ్గా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు ఫస్ట్ ఈజ్ జస్ట్ రూల్ సెకండ్ వన్ ఇస్ ఐడియల్ సోషల్ ఆర్డర్ జస్ట్ రూల్ అంటే న్యాయంగా పరిపాలించటం అప్పుడు కాలంలో ఇట్ వాజ్ అ పెట్రియారికల్ సొసైటీ ఎందులో అయితే ఆడవాళ్ళు దేవే కన్సిడర్డ్ ఇన్ఫీరియర్ టు మెన్ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక ఒక స్టేటస్ ఉండేది డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళకి లోవర్ స్టేటస్ ఉండేది సో ఈ ఐడియల్ సోషల్ ఆర్డర్లో ద యూస్ టు ఫాలో టూ థింగ్స్ ఫస్ట్ ఈజ్ ద బర్త్ ఆర్డర్ సెకండ్ ఈజ్ జెండర్ డిస్టింగ్షన్ బర్త్ ఆర్డర్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు ఏ ఫ్యామిలీలో పుట్టారో అన్న దాన్ని బట్టి సొసైటీలో వాళ్ళ స్టేటస్ డిసైడ్ అవుతుంది సో అనే అనేవాళ్ళు ఈ టైంలో ఈ పీరియడ్లో అందరికంటే పై పొజిషన్లో ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఫ్యామిలీలో పుట్టే వాళ్ళందరూ కూడా వాళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే స్టేటస్ని ఎంజాయ్ చేస్తారు జెండర్ డిస్టింక్షన్స్లో మేల్ అండ్ ఫీమేల్ని మనం చూస్తే ఫీమేల్ అవ్వర్ కన్సిడర్డ్ ఇన్ఫీరియర్ టు మేల్ కానీ అందరూ కూడా వీళ్ళు చెప్పిన ఈ నామ్స్ని సోషల్ నామ్స్ని అందరికీ ఇష్టం ఉండేది కాదు అండ్ నాట్ ఎవ్రీ యూస్ టు ఎథర్ ఆర్ అగ్రీ టు దీస్ ప్రిన్సిపల్స్ ఇందులో ఒక ఎగ్జాంపుల్ సుల్తాన్ ఎల్తమష్ హూ ఈస్ కింగ్ ఫ్రమ్ ది మామ్లు డైనాసిటీ లేదా స్లేవ్ డైనాసిటీ ఈయనకి కొడుకులు ఉన్నా కూడా కొడుకుల కంటే కూతురు ఈజ్ ఏబుల్ అండ్ మోర్ కేపబుల్ అని చెప్పి తన తర్వాత రజియా ఆయన కూతుర్ని సుల్తాన్గా చేశారు ఈ రజియా అన్నాడ షీ వాజ్ వెరీ ఏబుల్ వెరీ కేపబుల్ కానీ పెట్రియారికల్ సొసైటీ కాబట్టి నోబల్స్ అనేవాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగేవాళ్ళు కాదు దే యూస్ టు ఫాలో సంథింగ్ కాల్డ్ సోషల్ ఐడియల్ ఆర్డర్ ఎందులో అయితే ఆడవాళ్ళు దే వే కన్సిడర్డ్ ఇన్ఫీరియర్ టు మెయిల్ అలాంటి సిచ్యువేషన్లో ఒక ఆడ ఆడవాళ్ళని క్వీన్ చేసి వాళ్ళకంటే పై పోస్ట్లో కూర్చోబెట్టేసరికి వాళ్ళకి అది చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేవాళ్ళు దే యూస్ టు నాట్ యాక్సెప్ట్ రజియా యాజ్ ద క్వీన్ అందుకని చెప్పి ఫోర్ ఇయర్స్లోనే రజియా సుల్తాన్ని తన పోస్ట్ నుంచి దించేశారు చదువుకున్న వాళ్ళు క్రానికల్స్ అని చెప్పి ఉండేవాళ్ళు క్రానికల్స్ అంటే దే యూస్ టు రికార్డ్ వాట్ యూస్ టు హ్యాపెన్ ఇప్పుడు ఎలా అయితే మ్యాగ్జిన్స్లో జర్నలిస్ జర్నలిస్టులు వాళ్ళు ఉంటారో అలా అలాంటి ఒక క్రానికల్ మినాజ సిరాజ్ ఆయన ఒప్పుకుంటారు కూడా రజియా సుల్తాన్ వాజ్ మో వాజ్ ఏబుల్ అండ్ మోర్ కేపబుల్ దాన్ హర్ బ్రదర్స్ అయినా కూడా బికాజ్ షీఈ్ బార్న్ యాజ్ ఎ ఫీమేల్ వీ కెనాట్ యాక్సెప్ట్ హర్ ఇన్ అ పొజిషన్ హయర్ టు మెన్ ఇలాంటి రీజన్స్ వల్ల రజియా సుల్తాన్ని ఫోర్ ఇయర్స్లోనే ఆవిడ పోస్ట్ నుంచి దించేశారు రజియా సుల్తాన్ నెవర్ యూస్ టు హైడ్ హర్ ఐడెంటిటీ అన్ని కాయిన్స్ అన్ని ఇన్స్క్రిప్షన్స్లోనూ తను డాక్టర్ ఆఫ్ ఇల్తుమిష్ అని చెప్పి రాసుకునేది దీనికి ఆపోజిట్గా కాకతీయ డైనాసిటీలో రాణి రుద్ర రుద్రమదేవి ఎవరైతే ఉండేవాళ్ళు షీ రూల్ కాకతీయ డైనాసిటీ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇట్ వాస్ వెరీ ఫ్లరిషింగ్ కానీ చాలా ఇన్స్క్రిప్షన్స్లో షీ హిడ్ హర్ ఐడెంటిటీ అండ్ ఆ ఇన్స్క్రిప్షన్స్లో ఆవిడ తన పేరు రుద్రదేవ మహారాజా అంటే యాజోష్ ఈజ్ అ మేల్ అన్నట్టు రాసుకునేవాళ్ళు అలానే కశ్మీర్లో కూడా ఒక క్వీన్ ఉండేది దిద్దా అని చెప్పి దిద్దా అంటే దీది అక్క అని చెప్పి అర్థం అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళు ఆవిడని ప్రేమతో దిద్దా దిది అని చెప్పి పిలిచేవాళ్ళు ఢిల్లీ సల్తనత్లో ఫస్ట్ వచ్చిన డైనాసిటీ మామూలు డైనాసిటీ స్లేవ్ డైనాసిటీ ట్వెల్వ్ జీరో సిక్స్ టు ట్వెల్వ్ నైంటీన్ సో వీళ్ళ సీక్వెన్స్ ఆఫ్ కింగ్ కింగేస్ కుతుబుద్దీన్ ఎబక్ షంషుద్దీన్ ఇల్తమష్ రజియా సుల్తాన్ అండ్ గియాజుద్దీన్ బాల్బన్ మామూలు డైనాసిటీ అయిపోయిన తర్వాత వచ్చినవి ఖల్జీ డైనాసిటీ తుగ్లక్ డైనాసిటీ ఖల్జీ డైనాసిటీలో ఫౌండరీస్ జలాలుద్దీన్ ఖల్జీ తర్వాత అలావుద్దీన్ ఖల్జీ అండ్ అలావుద్దీన్ ఖల్జీ వాజ్ అ వెరీ గుడ్ అండ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ తుగ్లక్ డైనాసిటీలో ముగ్గురు రూలర్స్ గియాజుద్దీన్ తుగ్లక్ మొహమ్మద్ తుగ్లక్ ఫిరోషా తుగ్లక్ వీళ్ళలో మనం ఎక్కువగా విన్నది మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఖల్జీ డైనాసిటీ తుగ్లక్ డైనాసిటీ రూలర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వీళ్ళు బందగాన్ అనే సిస్టమ్ మీద చాలా రిలాయ్ అయ్యేవాళ్ళు బందగాన్ అంటే ఇట్ బేసికలీ రిలేటెడ్ టు స్లీవ్స్ వాళ్ళు కొంతమంది ఏబుల్ స్లీవ్స్ని తీసుకుని వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేసుకుని పొలిటికల్ ఆఫీసెస్ లేదా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ మిలిటరీ హెడ్స్ ఇలాంటి పోస్ట్లలో వాళ్ళని వాడుకుంటూ ఉండేవాళ్ళు స్లేవ్స్ అనేవాళ్ళు చాలా రిలయబుల్గా చాలా లాయల్గా ఉండేవాళ్ళు కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు సుల్తాన్కి అగెయిన్స్ట్గా రివోల్ట్ చేయరు అనే నమ్మకంతో బందగాన్ సిస్టమ్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు అంటే ప్రాపర్ స్లేవ్ ట్రైన్ స్లేవ్ దొరికితే మాత్రం కొడుకుల కంటే కూడా ఆ స్లేవే ఎక్కువ ఇంపార్టెంట్ రూలర్స్కి అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ నోబుల్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉండేవాళ్ళు ఇంపార్టెంట్ పోస్ట్లన్నీ స్లేవ్స్కి వెళ్ళిపోయేసరికి దే యూస్ టు దే యూస్ టు ఫీల్ డిస్కంఫర్ట్ అండ్ దే యూస్ టు క్రిటిసైజ్ ద సిస్టమ్ ఆఫ్ పందగాని స్లేవ్స్ అనేవాళ్ళు వాళ్ళ మాస్టర్కి వాళ్ళు కట్టుబడి ఉంటారు అంతేకాని మాస్టర్ కొడుకుకి కట్టుబడి ఉండేవాళ్ళు కాదు దట్ మీన్స్ దే యూస్ టు బీ లాయల్ అండ్ దే యూస్ టు సపోర్ట్ దేర్ మాస్టర్ బట్ నాట్ ది హయర్ ఆఫ్ ద కింగ్డమ్ అందుకని ఒక రాజు తర్వాత ఆయన కొడుకు రూల్ చేయటం మొదలుపెట్టినప్పుడు దట్ మీన్స్ వెన్ దేస్ అ ట్రాన్జిషన్ ఆఫ్ పవర్ అలాంటప్పుడు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ నడుస్తూ ఉండేవి లాగానే మొహమ్మద్ బిన్ తుగ్లాక్ ఎవరైతే ఉండేవాళ్ళో ఈయన ఐదుగురు ఆర్డినరీ పీపుల్ని తీసుకుని వాళ్ళని చాలా పెద్ద అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లు ఇచ్చి కూర్చోబెట్టారు సో దిస్ దేశజ్ యాక్చువల్లీ ఇట్ వాస్ థాట్ లైక్ ఎ సైన్ ఆఫ్ లాస్ ఆఫ్ పొలిటికల్ జడ్జ్మెంట్ ఎందుకంటే మామూలు జనాలకి ఎక్స్పీరియన్స్ ఉండదు కానీ వాళ్ళని తీసుకెళ్లి మంచి పోస్టులో కూర్చోబెట్టినప్పుడు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరుగుతుంది అని గ్యారంటీ లేదు బట్ హీ టుక్ దిస్ అన్కన్వెన్షనల్ అపాయింట్మెంట్స్ ప్రాబబ్లీ హీ ఫెల్డ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ లైక్ జనాలకి దగ్గరగా ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అర్థమవుతాయి కాబట్టి వాళ్ళకి పోస్ట్ ఇస్తే దే మే డూ ద జాబ్ బెటర్ అనే ఆలోచనతో కూడా చేసి ఉండొచ్చు జియా ఉద్దీన్ బరానీ ఎవరైతే ఆ టైంలో క్రానికల్ ఉండేవాళ్ళు ఆయన రాసింది దట్ టేకింగ్ సచ్ అన్కన్వెన్షనల్ అపాయింట్మెంట్

సో ఎవరైతే ఇలా గవర్నర్స్గా అపాయింట్ అవుతారో వాళ్ళని ముక్తీస్ అని చెప్పి అనేవాళ్ళు లేదా ఇక్తాదార్స్ అని కూడా అంటారు ఈ ఇక్తాదార్స్ లేదా ముక్తీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియా లేదా ఇక్తా ఏదైతే ఉందో ఇందులోంచి వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఇదొక్కటే కాకుండా వాళ్ళు కొంతమంది సోల్జర్స్ని వాళ్ళ కింద ఉంచుకుని ఇక్తా నుంచి ఏదైతే రెవెన్యూ వస్తుందో దాంతో ఈ సోల్జర్స్కి వాళ్ళు శాలరీస్ ఇస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే రాజుకి ఎప్పుడైనా ఏదైనా మిలిటరీ క్యాంపెయిన్ చేయాలి లేదా వార్ ఉంది అన్నప్పుడు ఇట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ ది ఇక్తాదార్స్ ఆర్ ద ముక్తీస్ టు ప్రొవైడ్ సోల్జర్స్ సపోర్ట్ టు ద కింగ్ వీళ్ళు సరిగ్గా అసలు సోల్జర్స్ని ఉంచుతున్నారా ఉంచట్లేదా డబ్బుల్ని సరిగ్గా వాడుతున్నారా వాళ్ళు జేబులు వేసుకుంటున్నారా అని చెప్పి చూడటానికి సుల్తాను వాళ్ళకి మీదకి అకౌంటెంట్స్ని పంపించేవాళ్ళు టు చెక్ వెదర్ దే ఆర్ కలెక్టింగ్ ద ట్యాక్సెస్ ఫ్రమ్ ఇక్తాస్ అండ్ దే ఆర్ యాక్చువల్లీ సోల్జర్స్ని ఉంచుకుంటున్నారా లేదా అని చెప్పి చూడటానికి ఈ పోస్ట్లు హెరిడిటీ కాదు ఒకళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులకి అలా వెళ్ళేది కాదు ప్లస్ దే యూస్ టు బి వెరీ షార్ట్ టర్మ్ అసైన్మెంట్స్ ఎందుకంటే ఎక్కువ కాలం ఒక పోస్ట్లో ఉంటే వాళ్ళకి అక్కడ పవర్ పెరిగిపోతుంది దే మే రివోల్ట్ అగెయిన్స్ట్ ద సుల్తాన్ అని చెప్పి ఈ పోస్ట్లని హెరిడిటరీగా కూడా ఇచ్చేవాళ్ళు కాదు ప్లస్ లాంగ్ టర్మ్ ఒక ఏరియాలో ఉండనిచ్చేవాళ్ళు కాదు సో దిస్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ కన్సాలిడేషన్ ఆఫ్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ముక్తీస్ ఢిల్లీ తర్వాత ఢిల్లీ బయట దూర ప్రదేశాలు ఏవైతే ఉండేవో వాటిని కూడా మెల్లిగా సల్తనత్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవటం మొదలుపెట్టారు అంటే దే స్టార్టెడ్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ ద హింటర్ ల్యాండ్ చుట్టూ ఏదైతే ప్లేస్లో వాళ్ళు ఆ టైంలో చీఫ్టెన్స్ కానీ జమీందారులు కానీ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో పెద్ద ల్యాండ్ ఓనర్స్ వాళ్ళందరినీ కూడా సల్తనత్ కింద సామంతులుగా తీసుకునేవాళ్ళు వీళ్ళ దగ్గర ఇంతకుముందు లోకల్ జమీందార్స్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు జనాల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు సో సల్తనత్ స్టార్టెడ్ క్యాన్సిలింగ్ ది లోకల్ చీఫ్టెన్స్ ట్యాక్సింగ్ రైట్స్ అండ్ మొత్తం ల్యాండ్ రెవెన్యూని సల్తనత్ కంట్రోల్లోకి తీసుకుంది ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పి ఎవరైతే వాళ్ళ దగ్గర ఓల్డ్ చీఫ్టెన్స్ లేదా ముందు నుంచి వాళ్ళ దగ్గర జమీందారులు ల్యాండ్ లాడ్స్ ఎవరైతే వాళ్ళ కింద పనిచేసేవాళ్ళో వాళ్ళ హెల్ప్ తీసుకుని రెవెన్యూని కలెక్ట్ చేయటము రెవెన్యూని అసెస్ చేయటం లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు దీనికి కానీ ఎవరైతే ఏవైతే స్టేట్స్ కొంచెం దూరంగా ఉండేవో లైక్ బెంగాల్ అలాంటి వాటి మీద కంట్రోల్ పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ కలెక్ట్ చేయడం కష్టమయ్యేది సదర్న్ ఇండియాని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నా కూడా వాళ్ళు వెనక్కి వచ్చిన వెంటనే మళ్ళీ ఆ రాజులు ఇండిపెండెంట్ కింద డిక్లేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు డాంజటిక్ ప్లేన్లో ఏవైతే కొంతమంది లోకల్ చీఫ్టిన్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళ మీద ఎంత కంట్రోల్ తీసుకుందాం అనుకున్నా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావటం అనేది కొంచెం కష్టం అయ్యేది ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఇబ్ను బటూటా అనే ట్రావెలర్ ఎవరైతే ఫోర్టీన్త్ సెంచరీలో మరొక్క నుంచి ఆఫ్రికా నుంచి వచ్చారో అతను అతని అబ్జర్వేషన్స్లో లోకల్ చీఫ్టిన్స్ గురించి రాశారు ఈ గ్యాంజెటిక్ ప్లేన్లో కొన్ని బ్యాంబూ గ్రూప్స్ ఉండేవి అంటే బ్యాంబూ అడవులు ఆ అడవులు వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు అంటే సపోజ్ దిస్ ఇస్ అ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద చీఫ్టెన్స్ ఆఫ్ ద లోకల్ చీఫ్టెన్ దీని చుట్టూ వాళ్ళు బ్యాంబూ గ్రూవ్స్ని పెంచుకుంటూ ఉండేవాళ్ళు బ్యాంబూ అనేది పొడుగ్గా వస్తుంది ఒకదాంట్ ఒకటి వస్తుంది కాబట్టి అది చాలా థిక్గా వాళ్ళు తయారు చేసుకున్నప్పుడు అది ఒక ఫోర్ట్ లాగా ఒక వాల్ లాగా పనికి వచ్చేది ఈ లోపల ఏరియాలోనే వాళ్ళు వాళ్ళ క్యాటిల్ క్రాప్స్ వాటర్ ఏవైతే ఏం కావాలంటే అది అన్ని లోపలి పండించుకునేవాళ్ళు కాబట్టి ఈ లోపల వాళ్ళ లైఫ్ని వాళ్ళు సేఫ్గా లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు బయట నుంచి ఎవరైనా చాలా పవర్ఫుల్ ఆర్మీ ఉంటే తప్ప ఇది పెనిట్రేట్ చేసుకుని లోపలికి వచ్చి వీళ్ళని సబ్జ్యుకేట్ చేసే ఛాన్స్ ఉండేది కాదు సో బ్యాంబో గ్రూప్స్ని వాళ్ళు బేసికలీ ఒక స్ట్రాటజిక్ యూస్ లాగా వాడుకుంటూ ఉండేవాళ్ళు ట్వెల్వ్ నైన్టీన్లో మంగోల్స్ లీడర్ ఎవరైతే చెంగిస్ ఖాన్ ఉన్నారో అతను ఇరాక్లో ట్రాన్సాక్సియానా అనే ప్లేస్ని ఇన్వైట్ చేశాడు ఆ తర్వాత హీ స్టార్టెడ్ ఇన్వేడింగ్ ఢిల్లీ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఖిల్జీ టైంలో తుగ్లక్ టైంలో ఈ ఇన్వేషన్స్ బై మాంగోల్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి అందుకని ఢిల్లీని కాపాడుకోవటానికని చెప్పి ఢిల్లీలో పాలసీ చేంజ్ చేసి ఒక లార్జ్ స్టాండింగ్ ఆర్మీని త్రూఅవుట్ ద ఇయర్ ఉంచుతూ ఉండేవాళ్ళు ఈ కాన్ఫ్లిక్ట్స్ చాలా లాంగ్ డ్రాన్ అయ్యాయి కాబట్టి అంతకాలం ఎవ ఒక పెద్ద ఆర్మీని పెట్టుకోవటం అనేసరికి వాళ్ళకి ఫైనాన్షియల్లీ చాలా కష్టం అనిపించేది ఎందుకంటే స్టాండింగ్ ఆర్మీ ఉంది అంటే వాళ్ళకి మనం శాలరీస్ పే చేయాలి వాళ్ళకి తిండికి అంటే ప్రొవిజన్స్ మనం సప్లై చేయాలి అంత ఆర్మీకి మనం ఎక్విప్మెంట్ ఇవ్వాలి సో దిస్ స్టాండింగ్ ఆర్మీ హ్యాస్ యాక్చువల్లీ ప్లేస్డ్ అ స్ట్రెయిన్ ఆన్ ద ఫిజికల్ రిసోర్సెస్ ఆఫ్ ద సుల్ సల్తనత్ తుగ్లక్ డైనాసిటీ తర్వాత వచ్చింది సయ్యద్ డైనాసిటీ ఫోర్టీన్ ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ వీళ్ళ రూలర్ కిజిర్ ఖాన్ సయ్యద్ డైనాసిటీ తర్వాత లోడీ డైనాసిటీ వీళ్ళ రూలర్ బెహలూల్ లోడీ ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ సయ్యద్ డైనాసిటీ లోడీ డైనాసిటీ వచ్చేసరికి చాలా రాజ్యాలు సుల్తనెట్ నుంచి విడిపోయి ప్రాస్పరస్ స్టేట్స్ కింద గ్రో అవ్వటం మొదలుపెట్టాయి ఇదే టైంలో కొన్ని న్యూ రూలింగ్ గ్రూప్స్ కూడా ఫామ్ అయ్యాయి లైక్ ది అఫ్ఘాన్స్ అండ్ ది రాజ్పూత్స్ కొన్ని రాజ్యాలు చిన్నగా ఉన్నా కూడా చాలా పవర్ఫుల్గా ఉండేవి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగుండేది ఇందులో ఒక ఎగ్జాంపుల్ వాజ్ ఆఫ్ సూర్ డైనాసిటీ సూట్ డైనాసిటీ వాజ్ ఫౌండెడ్ బై షేర్షా సూరి షేర్షా సూరి అన్న ఆయన రూల్ పన్ ఫిఫ్టీన్ ఇయర్సే ఉంది ఫిఫ్టీన్ ఫార్టీ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు స్టార్టింగ్లో ఈయన వాళ్ళ అంకుల్ బీహార్లో మేనే అంకుల్ కింద మేనేజర్గా పనిచేశారు బీహార్లో తర్వాత ఎప్పుడైతే ఆర్మీని తయారు చేసుకున్నాడో హీ డిఫీటెడ్ హుమాయూన్ అండ్ హీ స్టార్టెడ్ రూలింగ్ ద ఏరియా సో హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సూర్ డైనాసిటీ అతను ఎంత మంచి అడ్మినిస్ట్రేటర్ అంటే హీ ఆల్సో టుక్ సమ్ వెరీ గుడ్ ఫీచర్స్ ఫ్రమ్ అలావుద్దీన్ ఖిల్జీస్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని కూడా తన రాజ్యంలో తన అడ్మినిస్ట్రేషన్లో ఇన్కార్పొరేట్ చేసుకుని ఇంప్రోవైజ్ చేసి ఇంకా బాగా అడ్మినిస్ట్రేషన్ చేశారు షేర్షా సూరి అడ్మినిస్ట్రేషన్ ఎంత బాగుండేది అంటే అక్బర్ రాజ్ అయిన తర్వాత హీ బారోడ్ సమ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అలావుద్దీన్ ఖిల్జీ అండ్ షేర్షా సూరి అండ్ యూస్ దెమ్ ఇన్ హిస్ గవర్నెన్స్